Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఆ నిర్ణయం తీసుకుంటే ఈ ముగ్గురు పరిస్థితి ఏంటి? రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. రాజకీయ పార్టీలు తమ తమ అవసరాలకు అనుగుణంగా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుంటారు. అవసరాలు తీరిపోయిన తరువాత ఇంకా ఏదో సందర్భాల్లోనో విభేదాలు తేడాలు వస్తే పొత్తులకు కటిఫ్ చెబుతుంటారు. ఈ రకమైన పరిణామాలు అనేక సందర్భాల్లో చూశాం. ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏకి వైసీపీతో అవసరం ఉంది, కేంద్రంలోని బీజేపీ పెద్దలతో వైసీపీకి అవసరం. దీంతో ఉభయ కొసలోపరిగా ఎన్డీఏలోకి వైసీపీ చేరబోతుందన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నడుస్తోంది. ఇదే గనుక జరిగితే ఆ ఎంపీ పరిస్థితి ఏంటి? కుడిదిలో పడిన ఎలుక సామెత అయినట్లేనా? వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొంతకాలంగా వైసీపీ పైన, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, ప్రభుత్వ విధానాలపైన తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదంతా ఆయనకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండడం వలనే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై, పార్టీ అధినేతపై ఇష్టానురీతిలో విమర్శలు చేస్తూ వస్తున్నారనేది అందరూ అనుకుంటున్న మాట. ఒకవేళ వైసీపీ సస్పెండ్ చేస్తూ వెంటనే కాషాయ జెండా కప్పుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారంటూ కూడా వార్తలు షికారు చేశాయి. ఆ రాజుగారి ప్రవర్తనపై విసిగి వేశారిన వైసీపీ ఎలాగైనా సరే ఆయనను పార్టీ నుండే కాదు పార్లమెంటు నుండే పంపించేయాలని కంకణం కట్టుకుంది. ఆ క్రమంలో భాగంగానే గతంలోనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆ రాజుగారిపై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు అందజేశారు. ఒకవేళ కేంద్రంలోని ఎన్డీఏలోకి వైసీపీ చేరితే ఒక దెబ్బకు మూడు పిట్టలు రాలినట్లు అవుతుంది. రాష్ట్రంలోని టీడీపీకి దారులు కట్ చేసినట్లు అవుతుంది. ఒకటి, రెండు, రాజుగారి నోటికి కళ్ళెం పడుతుంది. మూడు, వైసీపీ విధానాలను మొదటి నుండి వ్యతిరేకిస్తూ ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చెప్పినట్లు అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిణామమే జరిగితే జనసేనకు బీజేపీ పొమ్మనలేక పొగబెట్టినట్లే అవుతుంది. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక వారం రోజులు ఓపిక పడితే ఎన్డీఏలోకి వైసీపీ చేరుతుందా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.